చూస్తే కొత్త హంగులతో జనసేన పార్టీ కార్యాలయం ముస్తాబైంది. హైదరాబాద్ పార్టీ ఆఫీసును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య నిర్వహించిన లాంఛనాలన్నీ పూర్తయిన అనంతరం ఆఫీసులో ప్రతి విభాగాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసేన కార్యకర్త నిమ్మల వీరన్నతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇక నుంచి జనసేన పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్తుందని, పార్టీ పరిపాలన సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పనిచేస్తుందని జనసేనాని పవన్ తెలిపారు. హైదరాబాద్ అమరావతి నగరాల్లో పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. నాకు ఒక 12 సంవత్సరాలుగా తెలిసిన నిమ్మల వీరన్న, నాకు అతన్ని కలిసింది కూడా గోడల మీద ఈ సమాజం ఎంత బాగుండాలి, ఎలాంటి బాధలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి నిరంతరం తన పని అంతా ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల క్రితం కాంచీరామ్ గారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిపోయి కేవలం అట్టడుగు ఉండిపోయిన ఒక సామాజిక వర్గాల కోసం తను పనిచేసే వ్యక్తిత్వం ఉన్నతను. తను నాకు 12 సంవత్సరాలు కలిసి నేను కలుసుకుంటుంది కూడా చాలా, ఎప్పుడైనా ఇప్పటిదాకా ఇది నేను 4వ సారి కలవడం ఇది నేను 4వ సారి కలవడం తెలంగాణలో కానీ, నల్గొండలో కానీ, మన ఆంధ్రాలో కానీ ఎక్కడికి వెళ్ళిన నిమ్మల వీరన్న అనే కనిపిస్తా. ఆయన కావాల్సిన ఏంటంటే ఆయన మెసేజ్ చెప్పడానికి అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు రాజకీయాలంటే డబ్బులు ఉన్నాయా లేదంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని అడుగుతారు. దీనికి రాజకీయాలు బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, కనీసం మనకి చిత్తశుద్ధి ఉంటే చాలు, దాన్ని మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉంటే చాలు. అది నేను ఎవరి నుంచి నేను స్ఫూర్తి పొందుతానని అంటానికి నాకు నిమ్మల వీరన్న లాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి నాకు రాజకీయాల్లో. ఎందుకంటే ఏమి రూపాయి చేతిలో రూపాయి లేకపోయినా తనేమంటాడంటే చేతిలో నాకు ఒక బ్రష్ ఉంటే చాలు, ఇంత ఇంక్ ఉంటే చాలు నాకు. అలాంటిది నాకేంటంటే తను కోరుకుంటుంది ఒక భావితరాలకి బలమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని. అసలు ఏమి కోరుకోకుండా కేవలం నేను అడిగాను ఒకసారి నీకేమైనా కావాలి డబ్బులు అడుగుతున్నా, నీకేనా సహాయపడాలా, నీకేనా డబ్బులు కావాలా, నాకు ఏం వద్దు, నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది మంచి పరిపాలన ఇవ్వండి, మంచి